వెల్కమ్ అప్డేట్స్ ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది తెలుగులో స్టార్ హీరోగా మారిన తర్వాత ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్ తెలుగులో అగ్ర హీరోలు సైతం ముక్కున వేలు వేసుకునేలా తన రెమినరేషన్ ను పెంచుకుంటూ వెళ్లాడు ఇప్పుడు ఒక్కో సినిమాకి వంద కోట్లు తీసుకున్నాడు అంటే ఆ రేంజ్ ఏంటో అర్థమవుతోంది ఎవ్వరూ టచ్ చేయలేని రెమ్యునరేషన్కి కి వెళ్లాడు సౌత్ లో రజనీకాంత్ పవన్ కళ్యాణ్ నార్త్ లో అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా బీట్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ఇప్పుడు ఒప్పుకుంటున్న ప్రాజెక్టులపై సైన్ చేయాలంటే అక్షరాల వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి రాధేశం విడుదలకు సిద్ధమవుతుండగా సలార్ ఆది చిత్రీకరణ జరుపుకుంటున్నాయి ఇది కాకుండా నాగస్విన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి మరోవైపు రాంబోలో నటిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక యశ్ రాజ్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్గా మరో సినిమాకి కమిట్ అయ్యబోతున్నాడట బాలీవుడ్లో టాప్ డైరెక్టర్లు సైతం ప్రభాస్ కాల్ షీట్స్ కోసం చూస్తున్నారు ఈ లో ఒక్క సినిమా వంద కోట్ల వరకు వసూలు చేస్తున్నాడని టాక్ రాధేశాం సొంత సినిమా కాబట్టి ఆ మొత్తంలో వాటా వచ్చేస్తుంది మిగిలిన వాటాకి మాత్రం ఖచ్చితంగా కి దీనికి ప్రభాస్ మరీ ఇంత తీసుకుంటున్నాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అంతేకాదు సీనియర్ హీరోలకి సైతం షాకింగ్గా ఉంది మరోవైపు ప్రభాస్ చేసేవి అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది స్టార్ కాస్టింగ్ మేకింగ్కి వందల కోట్లు ఖర్చు అవుతుంది అందుకే అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ చూస్తున్నారు సో ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల కలెక్షన్స్ అంచనా వేస్తున్నారు కాబట్టి ప్రభాస్కి వంద కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని ఫిక్స్ అయిపోయారు ఈ కథ కథనం కాస్త యాక్షన్ ఉంటే సినిమా పాస్ అయిపోతుంది దీనికి సాహో సినిమా చక్కటి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా అందుకే ప్రభాస్ పై కళ్ళు మూసుకొని డబ్బులు ఫిక్స్ చేసేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు అందుకే ఇప్పుడు ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడా అని ఈకర్గా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్